ఏదైనా సరే మనం ఎదుటి వాళ్ళకి వాళ్ళకేమిస్తామో ఫైనల్గా మనకు అదే చేరుతుంది అనేది ఇప్పుడు చైనాకు అర్థమైంది వాస్తవంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుదేలు చేయడం కోసం వేసినటువంటి ఎత్తుగడ అది కరోనాని ప్రపంచానికి అంటించడం అందుకే రహస్యం దాచి ప్రపంచానికి మనిషి నుంచి మనిషికి పాకుతుందని కానీ ప్రాణాలు పోతాయని కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కానీ ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంచింది అందరికీ పాకిన తర్వాత తమ దేశంలో మాత్రం ముందుగానే ప్రికాషన్స్ తీసేసుకున్నారు కాబట్టి పాకదన్న ధైర్యంతో కానీ ఆ తర్వాత కాలంలో టూరిస్టులు కొంతమంది వచ్చినప్పుడు ప్రారం జరిగిన వాళ్ళ వల్ల వ్యాపించిన వెంటనే కంట్రోల్ చేసి కా ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు కనబడుతున్నటువంటిది ఏంటంటే సెకండ్ వేరియంట్ ఏదైతే ఇప్పుడు బ్రిటన్లో పుట్టి క్రమంగా ఇతర దేశాలకు పాకుతూ భారతదేశంలో కూడా ఇరవై నాలుగు కేసులు వచ్చినాయి డెబ్బై గంటల లోపే రోగం ముదిరేటువంటి కేసు ఏదైతే వచ్చిందో ఆ విషయం దగ్గర నుంచి ప్రారంభించినటువంటి చర్చ నడుస్తూ ఉంది ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కనుక దాదాపు ఎనిమిది మందికి చైనాలో ఈ కొత్త వేరియంట్ జబ్బు వచ్చిందట దీంతో మళ్ళీ లాక్డౌన్ విధించాలా లేదా అన్నటువంటి మల్లగొల్లాలు పడుతుంది చైనా